వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారికి మరొక కీలక పదవి దక్కింది అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డి గారికి ఇచ్చిన పదవితో గతంలో రఘురామకృష్ణరాజు గారు ఎటువంటి విమర్శలు చేశారు ఆయన రెబల్ ఎంపీగా ప్రస్తుతం కొనసాగుతున్నారు వైసీపీ రెబల్ ఎంపీగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హల్చల్ చేస్తూనే ఉన్నాయి నిత్యం కూడా ఏదో ఒక అంశం మీద మాట్లాడితే ఉన్న మాట్లాడుతూనే ఉన్నారు తాజాగా అమరావతి రైతులకు సంబంధించి రాజధాని రైతులకు సంబంధించి అలాగే సిఆర్డిఏ చట్టం రద్దుకు సంబంధించి కూడా చాలా క్లారిటీని ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి అన్యాయం చేస్తుంది అనే యాంగిల్లో ఆయన మాటలని అంతా ఫోకస్ చేయడం అవి బాగా జనాల్లోకి పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది ఇటువంటి నేపథ్యంలో రాజుగారికి మరొక షాక్ ఇచ్చే వార్త బయటకు వచ్చింది అనేది మరొక షాక్ ఇచ్చే అంశం వెలుగులోకి వచ్చింది అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది అదేంటి అంటే రెడ్డి గారికి మళ్ళీ మరొక పదవి అక్కడ ఎందుకంటే ఇప్పటికే మొన్న ఎందుకు ఇది రాజుగారికి షాకు అనే వార్త వైరల్ అవుతుంది అంటే ఇప్పటికే ఆయనకి పార్లమెంటరీలో పెద్ద పీట వేయడం పార్లమెంటరీ నియోజకవర్గ నేతగా ఆయనకి ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తిని ఎందుకు ఈ పదవి ఇచ్చారు ఈ పదవి కట్టబెట్టారు అనేది రాజుగారి సూటిగా ప్రశ్నించిన ప్రశ్న అన్న అయితే ఇప్పుడు మరొకసారి ఈ కీలకమైన పదవి ఏంటి అంటే బీఏసీలో ఆయనకి స్థానం తక్కడం బిజినెస్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి స్థానం తక్కడం ఇది కూడా మరొక షాక్ ఇచ్చే అంశమే రాజుగారికి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే తాజా జగ నలుగురు వైసీపీ ఎంపీలు నామినేట్ అయ్యారు దీంతో వాళ్ళ బలం కూడా పెరిగింది ఆ పార్టీ పెద్దల సభలో పార్టీ బలం పెరగడం రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీ ఇప్పుడు అవతరించింది అనమాట దీంతో ఈ బలం పెరిగిన బలం కారణంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సిలో వైసీపీకి ఒక స్థానం దక్కింది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక బిల్లులు ప్రతిపాదనల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం కూడా ఆయనకు దక్కిందనమాట ఈ రాజ్యసభలో కొన్ని కొన్ని కీలక బిల్లుల విషయంలో ఈయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది అలాగే బీఎస్సి సభ్యులుగా ప్రొఫెసర్ మనోజ్ కుమార్ అలాగే మల్లికార్జున్ ఖర్గే అలాగే వి ప్రతాప్ శుక్ల విజయసాయిరెడ్డిలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నామినేట్ చేశారు ఇక సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అలాగే కేఆర్ సురేష్ రెడ్డి నియమితులయ్యారు రాజ్యసభ నిర్వహణలో బిఏసీ ఒక కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో విజయసాయిరెడ్డి గారు సభ్యుడు కావడం నిజంగా వైసీపీకి ఇది ఒక అతిపెద్ద అసెట్గానే మారే అవకాశం ఉంది అనేది కూడా ఎందుకంటే కీలక బిల్లుల సవరణలకు ఒక అవకాశం ఉంటుంది ఏపీ బిల్లులకు ఆయన ఆమోదం పొందేలా కూడా చేయొచ్చు ఇది అనమాట ప్రధానంగా అంటే ఒక రకంగా ఈయనకి మరొక పదవి దక్కడం అలాగే వైసీపీకి కూడా పూర్తిగా సానుకూల వాతావరణం లభించే అవకాశం ఉంటుంది ఈ పదవితో అనేది కూడా ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న చర్చ ఇదే నేపథ్యంలో మళ్ళీ ఈయనకే ఈ పదవి దక్కడం అనేది మొన్న రాజుగారు ఏవైతే ఆరోపణలు చేశారో విజయసాయిరెడ్డి గారి మీద ఒక రెడ్డికే ఇచ్చారు ఆ పదవి అని చెప్పి ఏ ఏదైతే ఆయన ఆయన ఆవేదన వెళ్ళగక్కారో ఇప్పుడు మళ్ళీ దాని మీద ఆజ్యం పోసినట్టు ఉంది అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి